నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్ సీఎంఎస్ ఫర్ సిఏ స్థాపించిన మొదటి బ్యాచ్ నుండి స్టేట్ ఫస్ట్ సాధిస్తూ ఎంతో మందిని లుగా తీర్చిదిద్దిన సిఎంఎస్ ఫర్ సీఏ విద్యా సంస్థల చైర్మన్ కె చంద్రశేఖరరావు గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మరి సీఏ గురించి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మీరు స్టేట్ ఫస్ట్ మీ విద్యా సంస్థలు సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి సో ఇప్పుడు నిన్న టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి సో పేరెంట్స్ ఏమో పిల్లల్ని ఏ వైపు ఏ కోర్సులో చేర్పించాలని ఒక టెన్షను డైలమాలో ఉంటారు స్టూడెంట్స్ కూడా ఏ ఏ బ్యాచ్ తీసుకుంటే బాగుంటుందని డైలమాలో ఉంటారు వాటన్నింటికి మించి మీలాంటి విద్యావంతులు చెప్పేది ఏంటంటే బేసిక్ కోర్స్ ఏదైతే ఫౌండేషన్ ఉందో అది తీసుకుంటే కెరీర్ ఎట్లాగైనా మలుపు తిప్పుకోవచ్చు అని చెప్పేసి అని సో టెన్త్ పాస్ అయిన విద్యార్థి సీఏ చదవాలంటే ఎలా అంటే యాక్చువల్లీ ఎక్కువ మంది విద్యార్థులకు అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు టెన్త్ పాస్ అయిన విద్యార్థి జనల్గా ఏం ఆలోచిస్తా అంటే మనకున్న కోర్సులు ఎంపీసీ బైపీసీ ఈ రెండు మాత్రమే చదువు అనుకుంటూ ఉంటారు ఈవెన్ టెన్త్ క్లాస్లో కూడా జనరల్గా ఎక్కువ మంది వాళ్ళ స్కూల్ టీచర్స్ ఎలా ఫీల్డ్ ఇస్తున్నారంటే జనల్గా టెన్త్ క్లాస్ అయిపోయిందా ఎంపీసీ కానీ బైపీసీ కానీ అంటుంటారు మన రిజల్ట్స్ కూడా నేను చూసాను సార్ యాక్చువల్గా రెండు లక్షల మంది ఎంపీసీ చదివితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లక్ష మంది బైపీసీ చదివారు కేవలం పద్నాలుగు వేల మంది మాత్రమే ఎంఈసీ కోర్స్ చేరారు కేవలం పద్నాలుగు వేల మంది మాత్రమే అంటే ఈ కోర్సు పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఇటువైపు రావట్లేదు ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థి నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు నాకు వద్దు సైన్స్ నాకు వద్దు మనకి వేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అద్భుత అవకాశాలున్నాయని మనం చెప్పుకోవచ్చు అంటే కామర్స్ రంగంలో అంటే ఎవరికైతే సైన్స్ మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి లైఫ్లో కూడా గ్యారెంటీగా సెటిల్ అయ్యే కోర్సులు ఉన్నాయండి అంటే సిఏ కోర్స్ కానీ సీఎంఏ కోర్స్ కానీ అదేవిధంగా సీఎస్ కానీ ఈ కోర్సులు అంటే ఇక్కడ సీఏ కోర్సు ఎలా చదవాలని చాలామంది ఎక్కువ మంది తెలియట్లేదు టెన్త్ పాస్ అయిన విద్యార్థి సీఏ చదవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకోండి మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్సు ఈ మూడు సబ్జెక్టులు ఉన్న గ్రూప్ తీసుకున్నప్పుడు ఎంఈసి తీసుకున్నప్పుడు సేమ్ సబ్జెక్ట్స్ వాళ్ళకి సీఏ ఫౌండేషన్లో కూడా ఉంటాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో పాటు ఫౌండేషను సెకండ్ ఇయర్తో పాటు సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వగలిగితే రెండు వేల ఇరవై ఐదు మార్చి కల్లా వాళ్ళకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు మేలోనే వాళ్ళు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అవుతారండి ఆ తర్వాత వాళ్ళకి సీఏ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి జస్ట్ త్రీ ఇయర్స్ సీఏ కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్ ఓకే అండి మరి టెన్త్ పాస్ అయిన విద్యార్థికి సీఏ కోర్స్ పూర్తి చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఓకే సార్ టెన్త్ పాస్ అయిన విద్యార్థి మొత్తం సీఏ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి సిక్స్ ఇయర్స్ పడుతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ అనేది కామన్ ఎవరికైనా సరే ఈవెన్ వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా కూడా ఇంటర్మీడియట్ అయితే కామన్గా ఉంటుంది ఎవరైతే టెన్త్ పాస్ అయిన విద్యార్థి సీఏ చదవాలనుకుంటారో ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత సీఏ ఇంటరు సీఏ ఫైనల్ అది మొత్తం కంప్లీట్ చేయడానికి ఫోర్ ఇయర్స్ పడుతుంది అంటే ఎలాంటి ఒక ప్రణాళికాబద్ధంగా సార్ అంటే ఇంటర్మీడియట్తో పాటే వాళ్ళు కనుక సీఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటే ఎంఈసీతో పాటు ఏ కాలేజీలు అయితే సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే రెండు వేల ఇరవై ఐదు మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇరవై ఐదు మేలోనే సీఏ ఫౌండేషన్ రాయచ్చు ఇరవై ఆరు మేలో వాళ్ళు సీఏ ఇంటర్ రాసుకోవచ్చు నెక్స్ట్ ఇరవై తొమ్మిది మేలో వచ్చేసరికి సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు మేలో ఉన్నాము రెండు వేల ఇరవై తొమ్మిది మే కల్లా వాళ్ళు సీఏ ఫైనల్ కోర్స్ కంప్లీట్ చేస్తారు సిస్టమేటిక్గా చదువుకుంటే విద్యార్థికి సిక్స్ ఇయర్స్ లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఓకే మరి ఈ సీఏ ఫౌండేషన్ కోర్స్ని అంటే మొదటి ప్రయత్నంలో క్లియర్ చేయడం అంటే కొద్దిగా అంటే ఏకాగ్రత మంచి టీచింగ్ మెథడాలజీ కూడా అవసరం కదా సో ఎలాంటి కోచింగ్ అవసరం అంటారు అంటే యాక్చువల్గా చాలామంది విద్యార్థులకు ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల సీఏ అని చెప్పేసి ఎక్కడో చోట లోకల్ కాలేజీలో కూడా జాయిన్ అయిపోతున్నారు అంటే ప్రతి విద్యా సంస్థ కూడా మేము సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తూ ఉంటున్నారు పాపం ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్గా ఎవరైతే సిఏకి ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజీలకు వస్తూ ఉన్నారు అలా కాకుండా స్టూడెంట్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఎవరైతే మీరు ఇప్పుడు సిఏ చాలనుకుంటున్నారో టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని ఇప్పుడే డెసిషన్ తీసుకోండి ఏ కాలేజీలో అయితే సీఏ ఫౌండేషన్ కోచింగ్ కానీ సీఎంఏ ఫౌండేషన్ కోచింగ్ కానీ సిఎస్ ఫౌండేషన్ కోచింగ్ కానీ మీ సీనియర్స్తో మాట్లాడండి సార్ అంటే ఆ సీనియర్స్తో మాట్లాడినప్పుడు కరెక్ట్ క్లారిటీ వస్తుంది సీనియర్స్తో కాకుండా ఆ ఆ సంస్థకి వెళ్ళారనుకోండి ఆ సంస్థలో ఉండే వాళ్ళందరూ కూడా అదే చెప్తారు మా సంస్థలో మేము కోచింగ్ ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారే కానీ నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ నైన్ పర్సెంట్ కోచింగ్ సెంటర్లో ఎక్కడ కూడా కోచింగ్ దొరకట్లేదు జూనియర్ కాలేజెస్లో అలా కాకుండా మీ సీనియర్స్తో మాట్లాడితే ఎక్కడ మనం జాయిన్ అయితే ఫౌండేషన్ కోచింగ్ దొరుకుతుంది ఎవరు స్పెసిఫిక్గా సీఏ ఫౌండేషన్కి సీఏ ఇంటర్కి ఫైనల్ వరకు కోచింగ్ ఇస్తున్నారు అలాంటి విద్యా సంస్థను చూజ్ చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే మళ్ళీ సీఏ ఫౌండేషన్ సెకండ్ టైం కోచింగ్ అనేది తీసుకున్నారు అనుకోండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై మార్చి కంప్లీట్ అవుతుంది సార్ రెండు వేల ఇరవై ఐదు మేలోనే అంటే జస్ట్ మార్చిలో ఇంటర్మీడియట్ అయిపోయినాక రెండు నెలలకే సీఏ ఫౌండేషన్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ఏ విద్యార్థి కంప్లీట్ చేసుకుంటాడంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సీఏ ఫౌండేషన్ ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో అదేవిధంగా సీఏ ఫౌండేషన్ కోచింగ్ వాటికి మినిమం త్రీ నుంచి ఫోర్ టైమ్స్ కనుక ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వగలిగితే ఆ విద్యా సంస్థలో జరిగితే గ్యారంటీగా స్టూడెంట్స్ సక్సెస్ అవుతారండి ఓకేనండి మరి సీఏ కోర్సుకు సంబంధించి చాలామందికి అవగాహన లేదు కదా మరి ఈ సీఏ కోర్సులో చేసిన వారికి అవకాశాలు ఎలా ఉన్నాయి అసలు సీఏలు ఏం చేస్తుంటారు ఇది చాలామందికి కొన్ని డౌట్ జనరల్గా ఏంటంటే మన స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి ఎక్కువ మందికి ఇంజనీర్ ఏం చేస్తారో తెలుసు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ జనరల్గా ఇంజనీర్స్ ఏం చేస్తారో తెలుసు డాక్టర్స్ ఏం చేస్తారో తెలుసు సీఏ అనగానే ఏంటంటే అసలు సీఏ ఏం అనుకుంటూ ఉంటారు ఒక మనం ఒక కంపెనీ తీసుకున్నప్పుడు కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అదేవిధంగా నెక్స్ట్ ఆర్థిక వ్యవహారాలు మొత్తం అంటే అకౌంట్స్ డిపార్ట్మెంటు అకౌంట్స్ మొత్తం ఎవరు ప్రిపేర్ చేస్తారంటే చార్టెడ్ అకౌంటెంట్ ప్రాఫిట్లో ఉందా లాసెస్లో ఉందా అదేవిధంగా ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎంత ట్యాక్స్ కట్టాలి ట్యాక్సేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే ఫండ్స్ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి మనం ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫండ్స్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ జిఎస్టీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ జీఎస్టీ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే కంపెనీల్లో ఉంటుందో కంపెనీ ఉంటుందో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సీఎస్ఏలో అవసరం అవుతుంది అదే చిన్న కంపెనీ అనుకోండి ఒక సీఏ సరిపోతాడు అదే కనుక కంపెనీ కనుక ఉంది అనుకోండి ఇద్దరు నలుగురు వంద మంది వెయ్యి మంది సీఎలు కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఉందనుకోండి మీరు ఇమీడియట్గా ఏం ప్లాన్ చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేస్తారంటే జనరల్గా వచ్చేసరికి ఒక చారిటీ అకౌంట్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటాడు అంటే ఆర్థిక లావాదేవీలు ఎక్కడ ఉంటాయో అక్కడ సీఎలకు రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే డబ్బుకి ఎక్కడ ప్రాముఖ్యత ఉంటుందో అక్కడ సీఎల సేవలు అనేది అవసరం అవుతూ ఉంటాయి రైట్ సంస్థలు కానీ కార్యాలయాలు కానీ పుట్టగొడుగులా వెళ్ళిస్తున్నాయి సో సీఎల్ అవకాశాలు కూడా చాలా ఉంటుందని చెప్పేసి మీరు అంటున్నారు మరి ఇంత మంచి అవకాశాలు ఉన్నా కానీ సీఏ కోర్సులో చాలా తక్కువ మంది చేరుతున్నారు దాని వల్ల యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి కానీ కరెక్ట్ గా ప్రాపర్గా కోచింగ్ ఇచ్చి ఇచ్చే సంస్థలు లేవు నెక్స్ట్ మనం గనక తీసుకున్నప్పుడు మొత్తం డేటా తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఒక ఐదు లక్షల మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉంటే అందులో కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఎంబీసీ జాయిన్ అయ్యారు ఈ పద్నాలుగు మందిలో కూడా మాక్సిమం ఒక సిఏ ఫౌండేషన్ ఓరియంటేషన్ కోచింగ్లో చేరిన విద్యార్థులు వెయ్యి మంది మాత్రమే ఉంటారు అంటే ఐదు లక్షల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయితే ఒక వెయ్యి మంది విద్యార్థులు మాత్రమే సీఏ పోస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు అంటే రీజన్ ఏంటంటే మిగతా విద్యార్థులు వాళ్ళకి అసలు ఐడియా లేదు సీఏ ఏం చేస్తారు అసలు సీఏ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకుంటే మనం సీఏ కోచింగ్ మీన్ గ్యారెంటీగా మొదటి ప్రయత్నంలో పాస్ అవుతాం సిఏ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ వర్క్ చేస్తారు వీటన్నిటి మీద అవగాహన లేకపోవడం అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకు స్కూలింగ్ అంతా కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ టీచర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏమి న్యాచురల్ సైన్స్ కానీ వీళ్ళందరూ కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ టీచర్స్ ఉంటారు ఈ కామర్స్ అనేది ప్రొఫెషన్ అనేది టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అకౌంటెన్సీ కానీ ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ అన్ని కూడా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి అందువల్ల ఎక్కువ మంది అవగాహన లేకపోవడం వల్లే చాలామంది విద్యార్థులు ఇవి రావట్లేదు అంటే ఎంత అవగాహన మనం కల్పించినప్పటికి కూడా ఆల్మోస్ట్ తక్కువ మంది విద్యార్థులు మాత్రమే సీఏకి వస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ తీసుకున్నప్పుడు ఇండియా మొత్తం మీద మనకి ఇరవై లక్షల మంది సీఏలు కావాలి కేవలం ఇప్పుడు సీఏ చదువుతున్న విద్యార్థులు లక్షలోపు మాత్రమే ఉన్నారు చాలా అవసరం ఉంది చాలా అవసరం మరి సీఏ కోర్సు అంటే ఎవరైనా చదవచ్చా అంటే ఖర్చుతో కూడుకున్నదా లేదంటే పేద మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చు అంటారు ఓకే యాక్చువల్గా ఏంటంటే సీఏ కోర్సు మీద ఒక అపోహ ఇది ఏమైనా చాలా ఖర్చుతో కూడుకున్న చదువేమో అందుకని ఎక్కువ మంది ఇటువైపు రావట్లేదు అనుకుంటూ ఉంటారు అలా కాదు ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు బాగా చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఒక సీఏ కోర్స్ అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ విద్యార్థి అయినా సరే వాళ్ళ అయినా సరే చదువు పూర్తి అయిన తర్వాత లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవ్వాలని కోరుకుంటారు సీఏ చదివిన విద్యార్థి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో సెటిల్ అవుతాడు గ్యారెంటీగా అంటే ఇంకా కొన్ని జాబ్స్ మనం చూస్తూ ఉంటాం రిమీ కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని జాబ్స్ నుంచి తీసేసారని చెప్తూ ఉంటారు కానీ సీఏలను మాత్రం ఎక్కడ తీసేసేదంటూ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లాసెస్లో ఉందనుకోండి ఎంతమంది ఎంప్లాయీస్ని తీసేయాలి ఆ కాలిక్యులేషన్ కూడా ఎవరు చెప్తారంటే ఒక చార్డ్ డే మాత్రమే చెప్తారు అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎందుకు ఒక వరం అని చెప్తున్నా అంటే ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేయడానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ దాంతో దాంతోపాటు ఫౌండేషన్ కూడా కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత సీఏ ఇంటర్ కంప్లీట్ చేసుకోవడానికి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ మాక్సిమం వన్ అండ్ హాఫ్ రూపీ ఖర్చు పెట్టుకున్నప్పుడు సీఏ ఇంటర్ కంప్లీట్ అవుతుంది సీఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఆర్టికల్స్ ఉంటుంది ఈ ఆర్టికల్ పీరియడ్లో మినిమమ్ టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు స్టైఫండ్ పర్ మంత్ పే చేస్తున్నారు ఇంత ముందు రోజుల్లో అయితే మూడు వేలు నాలుగు వేల రూపాయలు స్టైఫండ్ పే చేసేవాళ్ళు ఇప్పుడు మాకు రెగ్యులర్గా చాలా మంది చార్డ్ అకౌంటెంట్స్ ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నారో మా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ ఫోన్ చేస్తూ ఉంటారు సార్ ఎవరైనా ఆర్టికల్ స్టూడెంట్స్ ఉంటే పంపించండి మేము పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు స్టైఫండ్ పే చేస్తాము ఎందుకంటే ఇప్పుడు సీఏలకు చాలా డిమాండ్ ఉంది ఆర్టికల్ స్టూడెంట్స్కి కూడా బాగా డిమాండ్ ఉంది సీఏకి వచ్చే విద్యార్థులు తక్కువ ఉండడం వల్ల ఈ ఆర్టికల్ స్టూడెంట్స్కి బాగా డిమాండ్ ఉంది ఈవెన్ టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ పే చేస్తారు సీఏ ఫైనల్లో వాళ్ళకి పర్ మంత్ టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ వస్తుంది ఆ అమౌంట్ తోటి వాళ్ళు సీఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చండి ఓకేనండి మరి రూరల్ ఏరియాస్ నుంచి కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి మీ కాలేజ్లో అంటే సీఎంఎస్ వర్సలో చేయాలంటే వారికి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే చాలామంది విద్యార్థులు నిజంగా చెప్పాలంటే మా దగ్గరకు వచ్చే విద్యార్థులు ఎక్కువ మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా టౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే విద్యార్థులు ఉంటున్నారు వాళ్ళకి మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది సార్ హాస్టల్లో కూడా మొత్తం అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము వాళ్ళు ఎవరైతే దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఉంటారో వాళ్ళు చక్కగా హాస్టల్లో ఉంటారు ఇంకొక మాటలో చెప్పాలంటే హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్లోనే రిజల్ట్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నైన్ ఎయిటీ సెవెన్ స్టూడెంట్ నైన్ ఎయిటీ సెవెన్ ఫోర్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ కూడా హాస్టల్ విద్యార్థులే ఇక్కడ మొత్తం వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ఉంటుంది సార్ ఏ రోజు ఏం చదువుకోవాలి ఎన్ని గంటలు నిద్ర లేవాలి అదేవిధంగా వాళ్ళకి టైమింగ్స్ ఏంటి మార్నింగ్ నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఒక షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ కానీ అదేవిధంగా స్టడీ అవర్స్ కానీ కండక్ట్ చేస్తూ వాళ్ళకన్నా డౌట్స్ కూడా మేము క్లారిఫై చేస్తుంటాం ఏ ప్రతిరోజు స్టడీ అవర్స్ ఉండడం వల్ల స్టడీ అవర్స్లో మేము ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తాము అంటే ఎప్పటికీ ఎప్పుడు డౌట్స్ ఏ ఉన్నా సరే వాళ్ళు క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది చక్కగా దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు చంద్రశేఖరరావు గారు మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా ఈ సీఏ కోర్స్లోకి రావచ్చా మరి సీఎంఎస్ వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఇక్కడ చాలామంది విద్యార్థులు మేము ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు సీఏ జాయిన్ అవ్వాలనుకుంటారు ఏదో ఒక కాలేజీలో ఎంఈసి గ్రూప్ కానీ సిఈసీ గ్రూప్ కానీ చూజ్ చేసుకుంటారు ఆ కాలేజీ మొదటి సంవత్సరం అక్కడ సీఏ ఫౌండేషన్ కానీ సీఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వలేదని చాలామంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మా దగ్గరకు వస్తూ ఉంటారు ఏ విద్యార్థి అయినా సరే తెలంగాణ మొత్తం మీద ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత టీసీ తీసుకొని ఏ విద్యా సంస్థలైనా చేరొచ్చు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థి ఏ విద్యా సంస్థలైనా చేరొచ్చు అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులు మాకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే విద్యార్థులు సార్ అక్కడ మాకు సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తామని చెప్పి తెలియక చేరాము ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది మాకు ఫౌండేషన్ రాలేదు ఇక్కడ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే సార్ వాళ్ళని సపరేట్ బ్యాచ్ కింద తీసుకుంటాం లాస్ట్ ఇయర్ కూడా మా దగ్గర చాలా మంది ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఒక వంద మంది విద్యార్థులు మాకు హాస్టల్లో టీసీ మీద జాయిన్ అవుతూ ఉంటారు సార్ వాళ్ళు జనల్గా మేము ఏం చేస్తూ ఉంటాం అంటే సపరేట్ సెక్షన్ చేసేసి వాళ్ళకి మళ్ళీ సీఏ ఫౌండేషన్ ఏవైతే మిస్ అయ్యారు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అవి మొత్తం కూడా మిమ్మల్ని వాళ్ళకు ముందు ప్రొవైడ్ చేసి ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఫౌండేషన్ క్లాసెస్ ఇస్తాం అండి అలా కాకుండా మా దగ్గర చదువుకున్న విద్యార్థులకి అయితే మాత్రం సెకండ్ ఇయర్ సీఏ ఫౌండేషన్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి ఎవరైనా సరే ఫస్ట్ ఇయర్ వేరే చోట చదువుకొని టీసీ మీద ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు వాళ్ళకి మళ్ళీ ఫస్ట్లో ఏవైతే బేసిక్స్ సీఏ ఫౌండేషన్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో వీళ్ళకు కూడా బేసిక్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొదలుపెట్టి సిఏ సీఏ ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ చేస్తాం సార్ వీళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినాక రెండు వేల ఇరవై నాలుగు మేలోనే వాళ్ళు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండి ఓకేనండి మరి ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా సీఏలో జాయిన్ అవ్వచ్చు ఇది చాలా మంది విద్యార్థులు మా దగ్గర చూస్తూ ఉంటామండి ఫౌండేషన్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పాపం ఐడియా లేకపోవడం వల్ల ఎక్కువ మంది లాగానే ఎంపీసీ బైపీసీలో జాయిన్ అవుతుంటారు ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఎంపీసీలో జాయిన్ అవుతుంటారు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా కాదు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు సైన్స్లో అదేవిధంగా మాకు అనుకున్న ర్యాంక్ రావట్లేదు ఐఐటీలో కానీ అనుకున్న కాలేజీలో సీట్ రావట్లేదు అలాంటి విద్యార్థులు మా దగ్గరకు వస్తూ ఉంటారండి వాళ్ళకి ఏం చేస్తామంటే అసలు మేము అసలు వాళ్ళు టెన్త్ క్లాస్ మాత్రమే చదివారు ఇంటర్మీడియట్ చదవలేదు అంటే వాళ్ళు చదువుకున్న ఇంటర్మీడియట్లో చదువుకునే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ కోచింగ్ మాకు అవసరం లేదండి వాళ్ళు అసలు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్టూడెంట్కి అకౌంటెన్సీ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా అక్కడ నుంచి మేము బేసిక్స్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసేసి ఫస్ట్ టూ మంత్స్ బేసిక్స్ మొత్తం నేర్పిస్తామండి ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు సీఏ ఫౌండేషన్లో జాయిన్ అవ్వచ్చు వీళ్ళకి ఎలిజిబిలిటీ మాత్రం జనరల్గా వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వాళ్ళు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా రెగ్యులర్ విద్యార్థులు అనుకోండి వాళ్ళు మేలోనే ఎగ్జామ్ రాస్తారు అలా కాకుండా ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రం నవంబర్ అంటే రెగ్యులర్ విద్యార్థులకి బైపీసీ ఎంపీసీ నుంచి వచ్చిన విద్యార్థులకి ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది అందువల్ల స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థి మీరు ఇటువైపు వెళ్ళాలనుకున్నారు కామర్స్ వైపు అనుకుంటున్నారా లేదంటే సైన్సెస్ వైపు అనుకుంటున్నారా సైన్స్ వైపు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కామర్స్ వైపు వచ్చాకంటే ముందే డెక్షన్ తీసుకోండి ఇక్కడ మీరు కనుక కామర్స్ అనుకుంటే ఒక మంచి కాలేజీలో ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఏ కాలేజీలో అయితే నిజంగా సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యాసంస్థలో చేరితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత టూ మంత్స్కే సీఏ ఫౌండేషన్ రాయొచ్చు అలా కాకుండా ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చారనుకోండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిట్ మంత్స్ తర్వాత సీఏ ఫౌండేషన్ రాయాల్సి ఉంటుంది సార్

యాక్చువల్గా మీరు ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంది కాబట్టి మీరు సిస్టమేటిక్గా ముందు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయించండి సార్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీ పాపకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకోండి సిఏ చదవాలనుకుంటే చక్కగా సీఏ ఫౌండేషన్ కోచింగ్ ద్వారా సీఏలోకి రావచ్చు సార్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది సార్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో సీఏ ఫౌండేషన్ రాస్తారు ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫోర్ ఇయర్స్ కల కంప్లీట్ అవుతుంది అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి సిస్టమేటిక్గా చదువుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో సీఏ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చండి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్లేదు సార్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎబీఈ సిఈసీ అదే అదేవిధంగా పాలిటెక్నిక్ స్టూడెంట్ ఏ స్టూడెంట్ అయినా చదువుకోవచ్చు అండి నిజంగా తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా చేర్పించండి ఓకేనండి మనము చంద్రశేఖరరావు గారు రీసెంట్గా చూస్తుంటే విద్యా అంటే విద్యార్థులు ముఖ్యంగా ఈ రిజల్ట్స్లో ఇంటర్లో కావచ్చు టెన్త్లో కావచ్చు బాలికలు అదే పై చేయ వస్తుంది సో మరి ఈ సీఏ కోర్సుకు సంబంధించి కూడా బాలికలు చాలా ఆసక్తిని ఈ మధ్యకాలంలో చూపిస్తున్నారు సో దేశంలో కానీ విదేశాల్లో కానీ ఒకవేళ సీఏ కనుక కంప్లీట్ చేసి మంచి బాడీ లాంగ్వేజ్ మంచి పర్సనాలిటీ ప్లీజింగ్ పర్సనాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని లక్షల్లో ప్యాకేజ్ ఉంటుందో ఒకసారి చెప్తారండి అంటే ఇక్కడ లక్షల్లో ప్యాకేజ్ అంటే డిపెండ్ ఆన్ ద స్టూడెంట్ సార్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అంటే ఒక స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ వన్ ల్యాక్ స్టార్ట్ అయితే పది లక్షల ప్యాకేజ్తో స్టార్ట్ అయితే కొంతమంది స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇరవై లక్షల ప్యాకేజ్ కావచ్చు జనరల్గా యావరేజ్గా వచ్చేసరికి లక్ష రూపాయలు మినిమం శాలరీ కింద వస్తుంది సార్ ప్రతి స్టూడెంట్ జస్ట్ పాస్ అయిన విద్యార్థి ప్రతి విద్యార్థికి కూడా గ్యారంటీగా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి అమ్మాయిలు అబ్బాయిలు అనే తారతమ్యం లేదు సార్ ఎందుకంటే వీళ్ళంతా వర్క్ చేసేది వైట్ కాలర్ జాబ్ అంటే ప్రొఫెషనల్ అనమాట చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు అంటే వీళ్ళందరూ కూడా కంపెనీలో కానీ అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి మీరు అడిగారు యాక్చువల్గా అమ్మాయిలు అనుకుంటారు వీళ్ళు ఓన్గా సీఏ అయిపోయిన తర్వాత ఉద్యోగమైనా చేసుకోవచ్చు లేదా ఓన్ ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు లేదా కన్సల్టెన్సీ సర్వీస్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు లేదా కొంతమంది విద్యార్థులు ఏం అంటే అబ్రాడ్ కూడా వెళ్తున్నారు మనకి అంటే అకౌంటెన్సీ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డెబిట్ టు క్రెడిటు అకౌంటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం మీద కూడా ఈ సేమ్ అకౌంటింగ్ సిస్టమే ఉంటుంది ఈ డెబిట్ టు క్రెడిట్ అంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాసెస్లో ఉందా ఆ అకౌంటెన్స్ మొత్తం అకౌంట్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ఎవరైనా సరే చార్టెడ్ అకౌంట్స్ కానీ అకౌంటెంట్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తుంటారు అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే సీఏ కంప్లీట్ అయిన తర్వాత సీఎంఏ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చండి లేదు కొంతమంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే రీసెంట్గా అమెరికా కానీ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సిపిఏ పాస్ అయిపోయి అంటే సీఎం ఇండియా లాగానే ఉంటుంది సార్ అది ఎగ్జామ్ నిజంగా చెప్పాలంటే ఇండియన్ సీఏ కంటే చాలా ఈజీగా ఉంటుంది ఒక ఫోర్ పేపర్స్ వస్తే పాస్ అయిపోతారు అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు బెంగళూరు నుంచి మధుగారు నమస్తే మాట్లాడండి హలో హలో సార్ నమస్కారం సార్ చెప్పండి మధు ఓకే సార్ నేను కర్ణాటక నుండి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి మధు వింటున్నాను ఓకే నాది డిగ్రీ అయిపోయింది సార్ బీకామ్ ఓకే సో డైరెక్ట్ ఎంట్రీ కింద వన్ ఇయర్ ఆర్టిఫిషియల్ అయింది ఓకే వెరీ గుడ్ సో ఇక్కడ రీసెంట్ అటెంప్ట్ సి ఇంటర్ కూడా రాశాను ఎగ్జామ్ వెరీ గుడ్ నాకు ఎలాంటి సిఏ కంప్లీట్ అయిన తర్వాత సీఏ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ ఇంటర్ సీఏ ఆర్టికల్స్ చేస్తూ ఉన్నాను అన్నారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అన్నా చాలా మంచి ఆపర్చుని ఉంటారు మధు జాగ్రత్తగా ఉన్న చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అన్న నువ్వు ఆల్రెడీ ఆర్టికల్స్ చేస్తున్నాను అంటప్పుడు మీరు ఆల్రెడీ కంపెనీస్కి వెళ్ళేసి ఆడిట్ అవి చేస్తూ ఉంటారు మీరు కావాలంటే చక్కగా ఉద్యోగంలోకి వెళ్ళచ్చు లేదంటే మీరు ఓన్గా ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఈ కల్చర్ నేను యాక్చువల్గా ఎక్కువ బెంగళూరులో చూస్తుంటాను డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా చేరే విద్యార్థులు బెంగళూరులో చాలా ఎక్కువ మంది ఉంటారు అదేవిధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు మాత్రం డైరెక్ట్గా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ద్వారా వస్తుంటారు త్రూ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఎక్కువ వస్తుంటారన్న సీఏ కంప్లీట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది అన్న మనం వేరే కోర్సెస్లో తీసుకున్నాం అనుకోండి అంటే సాఫ్ట్వేర్ అట్లా తీసుకున్నప్పుడు అంటే జాబ్స్ సెక్యూరిటీ ఉండదు కానీ సీఏలో మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది జాబ్ గ్యారంటీ ఉంటుంది అన్న ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా రిమైనింగ్ టూ ఇయర్స్ ఆర్టికల్స్ కంప్లీట్ చేసుకొని సీఏ ఫైనల్ కూడా ఎగ్జామ్ రాసుకొని లైఫ్లో సెటిల్ అయిపోండి ఓకే అండి మరి టెన్త్ అయ్యాక ఇంటర్ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ మళ్ళీ పీజీ ఒకటి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా జాబు పక్కాగా వస్తుందన్న గ్యారంటీ లేదు ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ సీఏ కోర్స్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని అంటున్నారు అది ఏ రకంగా ఒకసారి చెప్తారండి మీరు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ అకౌంట్స్ ఉన్న డిమాండ్ సార్ అది ఒక మాటలో చెప్పాలంటే చార్టెడ్ అకౌంట్ ప్రతి కంపెనీలో కూడా ఇంతకుముందు చెప్తున్నాను ఈ కంపెనీ ఆర్థిక వ్యవహారాలు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ మొత్తం ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే చార్టెడ్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాడు అదే దాని ఫైనలైజేషన్ ఎవరు చేస్తారంటే చార్టెడ్ అకౌంట్ని చేస్తూ ఉంటారు నెక్స్ట్ ట్యాక్స్ పే ఎంత పే చేయాలి ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఎవరు చూస్తూ ఉంటారు అంటే అకౌంట్ చూస్తూ ఉంటారు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి ఇండియా ఇంతముందు అంటే బేసిక్గా అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అనేవాడు అండ్ ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు ఆ తర్వాత తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి ఎక్కువ మంది బిజినెస్ రీచ్ కానీ ఉద్యోగ రీచ్ కానీ వాళ్ళు టౌన్స్కి కానీ సిటీస్కి కానీ వస్తున్నారు ఇలా వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎవరు ఈ వర్క్ అంతా ఎవరు చేస్తూ ఉంటారంటే అంటే అకౌంట్స్ జనల్గా చేస్తూ ఉంటారు అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సీఏ సేవలు అనేది అవసరం ఉంటుంది అందుకనే మనకి ప్రస్తుతానికి ఇండియాలో వచ్చేసరికి ఇరవై లక్షల మంది సీఏలు అవసరం ఉంది కానీ ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కేవలం లక్షల లోపే ఉన్నారు అదేవిధంగా మన తెలంగాణలో తీసుకున్నాం అనుకోండి అసలు ఎంఈసీలో చేరిన విద్యార్థులు పద్నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు టెన్త్ పాస్ అయిన విద్యార్థులు అందులో మళ్ళీ సీఏ చదివే విద్యార్థులు తీసుకున్నప్పుడు వెయ్యి మంది మాత్రమే ఉంటున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇండియాలో ఏం జరుగుతుందంటే లక్షల్లో జీతాలు వచ్చే కోర్సుకేమో అసలు కాంపిటీషన్ లేదు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు జా ఓకే జీతం వచ్చే కోర్సును తీసుకున్నప్పుడు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు లక్షల్లో కాంపిటీషన్ డిమాండ్ లక్షల్లో కాంపిటీషన్ అంటే అసలు దీనికి కాంపిటీషన్ లేదు కానీ దీని మీద అవగాహన లేకపోవడం స్టూడెంట్స్ రావట్లేదు ఇక్కడ కానీ సిఏ మొత్తంగా చూస్తే కంప్లీటెడ్ గా జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అన్నట్టు మనం చెప్పవచ్చు జాబ్ కానీ ఓన్ ప్రాక్టీస్ కానీ మనం పెట్టాం ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుంచి భావన గారు లైన్ ఉన్నారు నమస్తే అండి చెప్పండి భావన గారు మాట్లాడండి హలో హలో సార్ ఇది సీఏ గురించి నాకు బెనిఫిట్స్ కావాలి సార్ బెనిఫిట్ అంటే మేడం లైక్ సిఏ లైక్ ఇక్కడేంట ఇక్కడ ఏంటంటే సీఏ జనరల్గా ఏదైనా సరే ఎవరైనా చదువుకుంటున్నామంటే అదే విధంగా లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవ్వాలని కోరుకుంటాం సీఏతో ఏంటంటే ఈ నాలెడ్జ్ వస్తుంది అది అది ఆటోమేటిక్గా ఏ కోర్స్ అయినా ఒకటి అమ్మా గ్యారంటీగా జాబ్ వస్తుందనా లేదంటే ఓన్ గా ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి ఆ కంపెనీ మొత్తం ట్రాన్సాక్షన్స్ మొత్తం ప్రతిరోజు ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అంటారనా ఇవన్నీ కూడా ఎవరు చేస్తూ ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేస్తున్నారమ్మా బిజినెస్లో జరిగే ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ ఎంత మనం కొన్నాము ఎంత సేల్స్ చేసాము అదేవిధంగా ఎంత ఖర్చు అయ్యింది ప్రాఫిటా లాసా ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు అంటే ఒక చారిడ్ అకౌంట్ చూస్తారు నెక్స్ట్ ఒకవేళ కంపెనీకి బాగా పెద్దగా ఉందనుకోండి దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అకౌంట్స్ డిపార్ట్మెంటు ట్యాక్సేషన్ డిపార్ట్మెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆడిట్ డిపార్ట్మెంటు నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జీఎస్టీ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయమ్మా ఎంత పెద్ద కంపెనీ అయితే అంత ఎక్కువ మంది సీఎల్ పనిచేస్తూ ఉంటారు అంటే ఒక్కసారి సిఏ కనుక కంప్లీట్ అయ్యిందంటే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకోవచ్చు కంపెనీలో మాత్రమే పెద్ద పెద్ద కంపెనీల్లో లేదంటే ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అమ్మా మీ దగ్గర మీరు కనుక ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఈ కంపెనీస్ ఉన్నాయి కదా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆడిట్ చేయించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు ఈ కంపెనీ ఆడిట్ ఎవరైతే చేస్తారంటే స్టాట్యూటరీ ఆడిట్ అంటారమ్మా వీళ్ళు ఆడిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఈ ఆడిట్ స్టేట్మెంటు మామూలుగా ఎవరైతే చదువుతారో నేను ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నామను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాసెస్లో ఉందా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎవరు సర్టిఫై చేశారు చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేస్తారమ్మా ఈ కంపెనీ ప్రాఫిట్లో ఉంది ఇంత ప్రాఫిట్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు డివిడెండ్ ఇంత పే చేశారు షేర్ వాల్యూ ఎంత ఉంది ఇవన్నీ కూడా తెలుస్తాయి అమ్మా ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంతా కూడా ఎవరికి ఉంటుందంటే జనరల్గా చార్టెడ్ అకౌంట్ ఉంటుందమ్మా అందువల్ల వన్స్ సీఏ కంప్లీట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే ఖచ్చితంగా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఏ ఏ రకంగా చూసినా కానీ ఒక తక్కువ కాలం కోర్సును కంప్లీట్ చేసి లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వాలంటే సీఏ కనిపిస్తుంది అందులో కోచింగ్కి సంబంధించి సీఎంఎస్ ఫర్ సీఏనే కనిపిస్తుంది మీ మాటల్లో చూస్తుంటే మరీ ముఖ్యంగా చేయాలంటే అంటే ఒక మంచి కోచింగ్ కానీ మంచి ఫ్యాకల్టీ కానీ తీసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ సీఎంఎస్ ఫర్ సీఏ ఎంచుకోవాలంటే ఎలాంటి పారామీటర్స్ని పేరెంట్స్ స్టూడెంట్స్ చూడాల్సిన అవసరం ఉందని మీరు అంటారు జనరల్గా ఏంటంటే చాలామంది విద్యార్థులు కానీ పేరెంట్స్కి కానీ తెలుసండి సిఎంఎస్లో చేర్పిస్తే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది స్టడీ అవర్స్ జనరల్గా ఏంటంటే మా దగ్గర స్టూడెంట్ మార్నింగ్ రాగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్లో కోచింగ్ ఇస్తున్నాం సార్ సమ్మర్లో కోచింగ్ ఇచ్చినప్పుడు స్టూడెంట్కి మేము ఏం చేసామంటే మా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు స్టూడెంట్ మా దగ్గరకు వచ్చిన రోజే ఏం చేసామంటే ఏప్రిల్ మూడో తేదీ క్లాసులు స్టార్ట్ చేసాం సార్ ఏప్రిల్ మూడో తేదీ మేము క్లాస్ రూమ్లో ఏం చెప్తున్నాం అదేవిధంగా నాలుగో తేదీ ఏం చెప్తున్నాం ఐదో తేదీ ఏం చెప్తున్నాం ఏ సబ్జెక్టు ఏ రోజు ఎంత చెప్తాం వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్లో ఎంత సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఏప్రిల్ మూడో తేదీ క్లాస్ చెప్పిందని నాలుగో తేదీ ఎగ్జామ్ పెడతాం అంటే డైలీ ఎగ్జామ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఒక సీఎంఎస్లో మాత్రమే ఉంది సార్ అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ ఏ రోజు చెప్పిందని ఆ రోజు చదువుకొని మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు అందువల్ల సిఎంఎస్ ఫస్ ఇయర్ తీసుకున్నప్పుడు సక్సెస్ రేట్ అండి హైయెస్ట్ మార్క్స్ మాత్రమే కాదు సక్సెస్ రేట్ కూడా సీఏ సీఎంఏలో సీఎంఏ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సీఏ ఫౌండేషన్ తీసుకున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా పాస్ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ ఉంటే మా దగ్గరకు వచ్చేసరికి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సార్ అదేవిధంగా సీఎంఏలో ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉంటే మా దగ్గర ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థి లాస్ట్ అటెంప్ట్లో హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు అంటే రీజన్ ఏంటంటే సార్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఒక నెక్స్ట్ ఎక్స్పర్టైజ్డ్ మెటీరియల్ అనమాట అంటే ఎవరైతే మన ఫ్యాకల్టీ టీం ఉంటుందో ఎక్స్పర్టైజ్డ్ వాళ్ళు కూర్చొని మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు ఆ టీం ప్రిపేర్ చేసిన మెటీరియల్ సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ టీచ్ చేయడం అదేవిధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం నెక్స్ట్ డౌట్స్ క్లారిఫికేషన్ ఈవెన్ స్టడీ అవర్స్లో కూడా మేము డౌట్స్ క్లారిఫై చేస్తాం నైట్ నైన్ థర్టీ టెన్ వరకు ఫ్యాకల్టీ ఉండి డౌట్స్ క్లారిఫై చేస్తాడు ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా చేయడం వల్ల మాకు సక్సెస్ వస్తుంది ఫైనల్గా మీకున్న బ్రాంచ్లు చెబుతుంది అదేవిధంగా టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు ఒక ఫ్యూ గుడ్ వర్డ్స్ చెప్పండి ఓకే ఒక టెన్త్ పాస్ అయిన విద్యార్థికి ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏం చదవాలనుకుంటున్నారా ఫస్ట్ ఇన్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా మెడిసిన్ వైపు వెళ్ళాలనుకున్నారా లేదా సైన్సెస్ ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకున్న వేరే అవకాశాలు ఏంటివి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకోండి నెక్స్ట్ హైదరాబాద్ ఒకవేళ మీరు ఎవరైనా సీఎస్ చేరాలనుకున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న మాకున్న బ్రాంచెస్ వచ్చేసరికి బాచ్పల్ బాయి బాయిస్ హాస్టల్ ఉంటుంది కేపీహెచ్పి వచ్చేసరికి గార్ల్స్ హాస్టల్ ఉంటుంది అదేవిధంగా జేఎన్ మెట్రో దగ్గర వచ్చేసరికి డేస్ కాలర్ ఎస్ఆర్ నగరు ఈసీఏఎల్లు సికింద్రాబాడు చిక్కడపల్లి అదేవిధంగా నెక్స్ట్ దిల్స్నగర్లో మా డే స్కాలర్షిప్ బ్రాంచెస్ ఉన్నాయండి అక్కడికి వెళ్ళి సీనియర్ విద్యార్థులతో మాట్లాడి మీరు అడ్మిషన్ తీసుకోమని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖరరావు గారు సీఏకి సంబంధించి అనేక విషయాలు మాతో షేర్ చేస్తున్నారు సో ఇది వాళ్ళ స్టడీ గైడ్ కీప్ వాచింగ్ టీన్యూస్